బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అన్నగారు ఉన్నారు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సో ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు సో మీ ముందున్న ఇప్పుడు ఎలాంటి సూచనలు చేయబోతున్నారు ప్రభుత్వానికి అంటే రెండవది ఒకటైతే బస్సులు అంటే రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచారు అది ఇంప్లిమెంట్ అవ్వాలి కదా పెంచింది కాగితాల మీద అన్ని అయితే ఇంప్లిమెంట్ అవ్వాలి కదా అది ఇంప్లిమెంట్ అయితే మంచిది సంతోషం ప్రజలకందరికీ మేలు జరుగుతుంది పేద ప్రజలకందరికీ కూడా ఆరు గ్యారెంటీలు అనేటివి తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది హామీ ఇచ్చారు కాబట్టి ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత కూడా వారికి ఉంటుంది కాబట్టి దానిలో ఒకటిగా చేస్తూ వెళ్తారు ఆరోగ్యశ్రీ ఇంతకుముందు ఉండింది అదేం కొత్త కాదు అమౌంట్ పెంచారు సో అమౌంట్ పెంచింది ఇంప్లిమెంటేషన్ అనేది పేమెంట్ అయినప్పుడే జరుగుతుంది ఆరోగ్యశ్రీ గతంలో కూడా ఉండింది కొత్తగా కాదు చాలా హాస్పిటల్ పేమెంట్లు లేవని మొరబెట్టుకున్నాయి మరి ఇప్పుడు ఈ పేమెంట్లు ప్రజలకి అంటే ఆ సేవలు అందించి దాన్ని కరెక్ట్గా రెగ్యులర్ ఎంతవరకు ముందు పోతుంది ఎంత సక్సెస్ఫుల్గా దీన్ని ముందుకు తీసుకెళ్తాను ఇంకా చూడాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్తులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు ఇటు బీజేపీ నుంచి రాజా సింగ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిండు ఆరు నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోబోతుంది అని మాట్లాడుతున్నాడు దేనికి సంకేతాలు మొన్న పల్లారేశ్వర రెడ్డి కూడా ఇదే మాట్లాడాడు సో రాజా సింగ్ కూడా మాట్లాడాడు ఎట్లా అర్థం చేసుకోవాలి రెండింటి అది వాళ్ళ ఇండివిజువల్ గురించి మాట్లాడి వాళ్ళ ఇండివిజువల్ అడిగి తెలుసుకోండి అంటే ఒకవైపు మీరు వాళ్ళు ఒకటే అని వీళ్ళు గట్టిగా ప్రపోజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఒకటి కాదని పదే పదే చెప్తున్నాం కదా ఒకే టైంలో ఇద్దరు శాసనసభ్యురాలు శాసనసభ్యుడిగా ఉన్నారు శాసనసభ్యుడిగా ఉన్నారు కాబట్టి వారు వారి లోపల అంటే వాళ్ళకి దేన్ని చూసేలా అనిపించిందో మరి వాళ్ళు వారు చెప్పడం కరెక్టు అంటే ఒక శాసనసభ్యుడు మరి అక్కడ ఉన్నటువంటి దేన్ని చూసి ఆయన ఉంటుందా అనేటటువంటి అనుమానం వచ్చింది మరి వారు స్పష్టం చేయడమే కరెక్ట్ దాని విషయం గత ప్రభుత్వంలో ఆల్రెడీ కేసీఆర్ 5 లక్షల కోట్లు అప్పు చేసిపోయిండు సో పెద్ద ఎత్తున బడన్ పడే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ మీద సో నిజంగా ఆరు గ్యారంటీ అమలైతే అని మీరు భావిస్తున్నారా న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రజల మీద పడుతుంది కాంగ్రెస్ పార్టీ మీద పడదు చేయకపోతే వీళ్ళకి కూడా పార్టీ మీద ఎందుకు పడుతుంది ప్రభుత్వం అంటే ప్రజల సొమ్ము ఆ సొమ్ము అప్పులు అనేటివి ప్రజలకు ఈరోజు ప్రజల మీద అప్పు ఉంది ప్రభుత్వం అప్పు అంటే ప్రజలకు అప్పే ప్రజలు అప్పే అది మా ఇండివిజువల్ అప్పు కాదు లేదా పార్టీల అప్పు కాదు కాబట్టి ఆ అప్పులన్నీ ఉన్నాయని సంగతి అందరికీ తెలిసిందే కొత్త విషయం కాదు ఈరోజు కొత్త కనుక్కున్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తెలిసిన విషయం ఏం కాదు అది ముందు నుంచి అందరికీ తెలుసు 5 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని అందరూ చాలామంది మేధావులు కూడా దాని మీద మాట్లాడిండ్రు ఈ ఆరు స్కీమ్ల పైన కూడా మాట్లాడిండ్రు ఇది ఇంప్లిమెంట్ అనేది కష్టమైనటువంటి పని అనేటటువంటి చాలామంది ఇంటలెక్చువల్స్ కూడా మాట్లాడిండ్రు సో అది మనము ఇంకా ఈ అప్పుని ఇంత అప్పు ఉన్నటువంటి దాన్ని ఎలా తీరుస్తాము ఈ అప్పులకు వడ్డీని కట్టాల్సి ఉంటుంది ఇవన్నిటిపైన మరి ఇవన్నీ ఫ్రీ పథకాలు ఉన్నాయి ఇవన్నీ సక్సెస్ అవుతాయా అని అనేక మంది అనుమానాలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో సో ఇవన్నీ అవుతాయా అని మామూలు వాళ్ళకు కూడా అంటే మామూలు కామన్ పీపుల్కి విషయా ఇవన్నీ అంత కింది దాకా రీచ్ అవ్వవు ఫ్రీ స్కీమ్స్ అనేటువంటి దానివల్ల అప్పు అంటే ఎవరికి అప్పు ఇదంతా మనకు అప్పు అనేది కాకుండా చాలా ఈజీగా ఫ్రీ స్కీమ్ అనగానే అది మనకేదో లబ్ధి చేస్తున్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది బెనిఫిషరీస్కి లబ్ధి పొందేటటువంటి వాళ్ళకు కానీ లబ్ధిదారులకు కానీ సో ఈ ప్రకటన చేసిన తర్వాత ఆరు స్కీమ్ల తర్వాత అనేక మంది ఆ స్కీమ్ల పైన వెదర్ ఇట్ ఈస్ అంటే ఇప్పుడు కాదు ఎలక్షన్ ముందే టైంలో డిస్కషన్ చాలా జరిగినాయి నేను చూసిన సందర్భం సో ఇది ముందు చూద్దాం ఇంకా టైం ఉంది కాబట్టి వీళ్ళు ఇప్పుడిప్పుడే 1-2 స్కీమ్లు ప్రారంభం చేశారు కాబట్టి రైతు బంధు స్కీమ్కి ఇప్పుడే 5,000 అనౌన్స్ చేశారు ఇవాళ ప్రకటించింది 15,000 కానీ ఇప్పుడు 15,000కి గాను ఇప్పుడు మా 5,000 అని అంటే ఇప్పుడు సెకండ్ టర్ము 5,000 ఉంటుంది వీళ్ళు 15,000 అంటే 7,500 ఇవ్వాల్సి ఉంటుంది సో ఎకరాకి 5,000 చొప్పుననే వీళ్ళు వేస్తున్నారు 7,500 గాను కాబట్టి ఇది ఇంకా కొంత టైం తీసుకుందాం అనేటటువంటి దీంట్లో ఉన్నారు నెక్స్ట్ దాంట్లో వేద్దామనే దాంట్లో ఉన్నారని పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు బట్టి తెలుస్తుంది సో ఇవన్నీ కూడా ఇది చాలా అడ్వాన్స్ ఈ క్వశ్చన్స్ అన్నిటి కూడా జవాబు చెప్పడం కూడా కరెక్ట్ కాదు ఇది చాలా ముందు అని వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చి కొన్ని రోజులే అయింది కాబట్టి ఇప్పుడు దాని గురించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అనేటటువంటి నా భావన మీరు రాజకీయంగా చాలా అనుభవజ్ఞురాలు చాలా మంత్రిగా కూడా పనిచేసారు గతంలో కానీ వీళ్ళు ఆరు గ్యారంటీలు ఊహానికి అందని హామీలు అని కూడా కొంతమంది మాట్లాడుతారు ఊహలకు అందని హామీలు అని సో సాధ్యమైతే నిజంగానే తెలంగాణలో అంటున్నాను ఊహలకు అందని అంటే మనం గెలవాలన్నప్పుడు ఎలాంటి హామీలు అయినా ఇచ్చేయచ్చు ముందు అధికారంలోకి వద్దాం తర్వాత చూసుకుందాం అనేటటువంటి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందు ఉన్నటువంటి ఎందుకంటే ఇప్పుడు ముందు అధికారంలోకి వద్దాం దాన్ని చేసేది లేని తర్వాత చూసుకుందాం
దాన్ని ఎట్లా జాగ్రత్త చూసుకుందాం అధికారంలోకి ముందు రావాలనేటటువంటి ఆలోచనతోన కర్ణాటకలో 5 గ్యారంటీస్ ఇచ్చారు. ఇక్కడ దానికంటే ఒకటి ఎక్కువ ఇచ్చి 6 గ్యారంటీస్ చేశారు. సో అది ఇంప్లిమెంటేషన్లో కర్ణాటకలో కొంచెం ఇబ్బంది అవుతున్నటువంటి మనం అందరం చూస్తూనే ఉన్నాం. సో ఇక్కడ ఎట్లుంటుంది అనేది ఒక 4 నెలలు 6 నెలలు చూస్తే తప్ప అర్థం కాదు. విల్ వెయిట్ అండ్ సీ. ఒకప్పుడు బీజేపీకి కీలక పాత్ర ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో, అధికారం వచ్చే దిశగా కూడా ప్రయత్నాలు జరిగినాయి బీజేపీలో. ఇప్పుడు ఉన్నట్టు పరిమితం, కాంగ్రెస్ ఈ స్టేజ్లో బీజేపీ ఉండేది కానీ 8 సీట్లకే పరిమితం అయిపోయింది. ఎందుకు, ఎక్కడ జరిగింది మైనస్? 1 నుంచి 8 సీట్లకు వచ్చాము. భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉండింది. వాస్తవంగా అధికారంలోకి వచ్చేంత బలం భారతీయ జనతా పార్టీకి ఉండింది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ అని మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయడము, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయము, ఎంత చెప్పినప్పటికీ కూడా ఈ 2 పార్టీలు అనేటటువంటి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంత వీళ్ళు సక్సెస్ అయినారు. అది అబద్ధము, వాళ్ళు ముగ్గురు ఒకటి అని చెప్తే జనాలు ఎవరు నమ్మలేదు. కొంతకాలం పోయినాక ఎవరెవరు కలిసి ఉంటారో తెలుస్తుంది కదా ప్రజలకు కూడా. సో ఈసారి ఎట్లా ఉండబోతుంది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పాత్ర ఎట్లా ఉండబోతుంది తెలంగాణలో? ఖచ్చితంగా బీజేపీ పాత్ర వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు 12 స్థానాలు ఖచ్చితంగా గెలుచుకుంటామనేటటువంటి నమ్మకం మాకుంది. వీళ్ళు చర్యలు తీసుకుంటామని చెప్పారు కేసీఆర్ అవినీతి మీద, 100 కోట్ల కుంభకోణం మేడిగడ్డ అన్నారం ఇవన్నీ ఏదేదో మాట్లాడారు కాంగ్రెస్ వాళ్ళు. సో దాని మీద నిజంగా దర్యాప్తు జరుగుతుందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా, 10 రోజులలో దర్యాప్తు పూర్తవదు. వాళ్ళు ఎన్ని రోజులు దర్యాప్తు తీస్తారు, ఎన్ని రోజుల్లో దర్యాప్తు చేస్తారు, అందుకే ఒక 6 మంత్స్ టైం ఇవ్వాలంటున్నారు. దేనికైనా కూడా ఒక 4 నుంచి 6 నెలల సమయం, వాళ్ళకి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి 4 నెలల సమయం చాలు, 6 నెలల సమయం కూడా ఎక్కువైపోతుంది. అంటే వాళ్ళు అంటే స్టార్ట్ చేశారు, ఏమి స్టార్ట్ చేశారు, ఏం చేస్తున్నటువంటి ఒక క్లారిటీ వస్తుంది మనకు అప్పటికి. సో దాని తర్వాత మనం మాట్లాడితే మంచిది. ముగ్గురు ఐపీఎస్లు బదిలీలు, కొత్త ఐపీఎస్లు వచ్చారు తెలంగాణకి. మామూలే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ఇవన్నీ కామన్, దాంట్లో పెద్ద విషయం ఏమున్నది. అధికారంలోకి వచ్చినటువంటి ప్రతి వాళ్ళు తమకు ఎవరు ఈ షిఫ్టింగ్ షఫలింగ్ ఇవన్నీ వెరీ కామన్. దాని గురించి చివరిగా ఒక మాట చెప్పండి అరుణ గారు, 6 నెలల్లో ప్రభుత్వం కూలబోతా ఉందని కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే బీజేపీ సపోర్ట్ చేస్తుందా బీఆర్ఎస్ కి? పొలిటికల్ గా రాజకీయాల్లో అటువంటివన్నీ సహజం అండి. బీఆర్ఎస్ కి బీజేపీ ఏమైనా సపోర్ట్ చేసే అవకాశం? ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదని మేము 100 సార్లు చెప్పినాం. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం ఒకటి. బీజేపీ ఎప్పుడు కూడా వాళ్ళతో కలవలేదు, కలవదు. సో ఇది మొత్తానికి ఎన్నికల్లో ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో మా పాత్ర పెద్ద ఎత్తున ఉంటుంది. ఖచ్చితంగా తెలంగాణలో 6 గ్యారంటీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి కూడా కొంత టైం ఇవ్వాలి. 6 నెలల్లో 6 నెలలు వెయిట్ చూడాల్సింది. వీళ్ళు చేస్తారా లేదా తర్వాత ప్రజలు డిసైడ్ చేస్తారు. ఆ లైన్లో అరుణ గారు మాట్లాడుకుంటూ వచ్చారు, చూద్దాం, వెయిట్ చూడాల్సి ఉంది. మనం కూడా లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. కేవలపర్సన్ గణేష్తో భాగం మనతులు వెళ్ళు.